నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని సోమశిల జలాశయాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన చక్రధర్ బాబు తొలిసారిగా సోమశిల జలాశయాన్ని పరిశీలించి జలాశయ నీటి వివరాలను ప్రాజెక్టు ఇంజనీర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కాలువ ప్రాజెక్టు కంట్రోల్ రూమ్ని, గేట్ల పనితీరుని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జలాశయంలో 26 టీఎంసీల నీటిని నిల్వ ఉందని, నెల్లూరు జిల్లా ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి డోకా లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డోల్టా ఆనకట్టుకు కూడా ఈసారి పంటకు సాగునీరు అందించేందుకు సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. ఆఖరి ఆనకట్ట వరకు సోమశీల జలాలను అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా నాన్ డోల్టాలు అయిన ఉత్తర్ దక్షిణ కాలువలకు కూడా నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ వివరించారు. తర్వాత మనకు క్రాప్ అయిన తర్వాత మనకు 17 టీఎంసీ లెవెల్ పద్దెనిమిది టీఎంసీ ఇక్కడ నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే మనకి ఎక్కడికి స్టాప్ ఇబ్బంది ఉంది అదే గోదావరి బ్యారేజ్ మనకి అదే గోదావరి బ్యారేజ్